హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఎలాంటి స్టవ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు బేకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి పిండి పదార్థాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఆయిల్ బటర్ గీ ఎగ్స్ ఇలాంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం పది నిమిషాలు తక్కువ ఇంక్రిడెన్స్ తోటే దీన్ని తయారు చేసుకోవచ్చు మరి ఎందుకు కలిసం వీడియోలోకి వెళ్ళిపోదు ముందుగా ఈ విధంగా ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ఇంకొక బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ విధంగానే బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని ఇలా ఒక కప్పుని తీసుకొని ఈ విధంగా సైడ్స్గా వచ్చేలాగా ఇలా ఇక్కడ విడలో చూపిస్తున్నట్లుగా బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొన్నిటిని మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని అలాగే కొన్నిటిని గా వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి అందులో ఉన్న క్రీమ్ని మరొక కప్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని చేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిస్కెట్లోని క్రీమ్ని ఒక పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకొని గోరువెచ్చని పాలైనా కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకొని ఈ విధంగా క్రీమ్గా వచ్చేలాగా కలుపుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఓరియో బిస్కెట్స్ని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం పాలు యాడ్ చేసుకో చేసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కేక్ పైన క్రీమ్ విప్పింగ్ క్రీమ్ని ఏ విధంగా అయితే ఏ టెక్స్చర్ అయితే వచ్చేంత వరకు కలుపుకుంటామో అదే టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వచ్చేంత వరకు పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దీనిపైన కొద్దిగా క్రీమ్ని యాడ్ చేసుకోవాలి బిస్కెట్ పౌడర్తో తయారు చేసుకున్న క్రీమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఒక బ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నేను కేక్ని లవ్ షేప్ వచ్చేలాగా తయారు చేస్తున్నాను దాని గురించి అనేది ఈ విధంగా ఒకటి మధ్యలో పెట్టుకొని తర్వాత కట్ చేసు షేప్ షేప్లో కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా సైడ్స్కి పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని ఈ విధంగా షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్ పౌడర్ క్రీమ్ని ఈ విధంగా దీనిపైన అప్లై చేసుకొని దాని తర్వాత మళ్ళీ మరొకసారి అదే అదేవిధంగానే బ్రెడ్ని పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని తర్వాత క్రీమ్ని యాడ్ చేసుకుంటూ ఇది ఈ విధంగా తయారు చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కేక్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి లేదా ఈ విధంగా పాల లోకైనా వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని నచ్చిన విధంగా మీకు నచ్చిన డిజైన్స్ని ఈ విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా చాలా సింపుల్గా కేక్ని చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీగా కూడా చాలా సూపర్గా ఉంటుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ ఈ కేక్ ని కేక్ని అనేది చాలా సింపుల్గా ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేస్తారు చాలా సింపుల్గా ఎలాంటి బేక్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఈజీ మెథడ్లో ఈ కేక్ని తయారు చేసుకున్నాం కదా మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ కేక్ని తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్